కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా చేపట్టిన భారత బంద్లో భాగంగా నెల్లూరు జిల్లాలోని సూళూరుపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత బంద్ను జయప్రదం చేశారు. స్థానిక హోలీ క్రాస్ సెంటర్లో జాతీయ రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ రోజు మిత్రపక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా ఈ రోజు సూళూరుపేట టౌన్ లో మద్దతుగా మేము ధర్నా చేస్తున్నాము. కారణం ఏందంటే నూతనంగా రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని అదే విధంగా పెట్రోల్ ధర తగ్గించాలి కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి రైతులకు అవసరమైన కరెంట్ ఛార్జీలు అయితేమి డీజిల్ ధరలు అయితేమి కొత్తగా చెట్టిన చట్ట ఈ రోజు మన దేశంలో ప్రధాన రంగమైన వ్యాపార రంగాన్ని కుదేర్ చేయడానికి గత సంవత్సరం 2020 లో ఒక మూడు చట్టాలు తీసుకొస్తే దాని వ్యతిరేకిస్తూ దాదాపు ఢిల్లీ కేంద్రంలో ఢిల్లీ నగరంలో 7 నెలలుగా వేలాది మంది రైతులు అక్కడ 11 నెలలుగా వేలాది మంది రైతులు ఢిల్లీ పట్టణం చేరుకునే ట్రాక్టర్లతో వాళ్ళ వెహికల్తో వచ్చి ఈ 11 నెలలు అక్కడ ధర్నా చేస్తుంటే కనీసం చీమకుంటంత పరిస్థితులు లేకపోవడం దైన్యం. ఈ ప్రధానమైన దేశానికి అన్నం పెట్టే రైతులు ఏం చేయాలని భవిష్యత్తులో ఈ చట్టాల వల్ల ఆహారం దొరక మరో వెనిజుల అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ చేసి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరో ప్రధాన రంగం దేశానికి సంపద సృష్టించే రంగమైన కార్మిక రంగాన్ని కూడా క్లియర్ చేయడానికి వరుసగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఈ కార్మిక రంగాన్ని కూడా కుదేలు చేసి ఈ దేశాన్ని ఈ ప్రధాన రంగాలే రెండు కన్నులు లాంటిది ఒకటి వ్యవసాయ రంగం మరియు కార్మిక రంగం ఈ రెండు రంగాలని ప్రధాన కన్నులు లాంటి రంగాలని ఈ భవిష్యత్తు అగమ్యచౌరం నెట్టేసేసి దీన్ని ఏం చేయాలని ఈ దేశాన్ని ఏం చేసుకోవాలని మోడీ దీన్ని మేధావులు వీళ్ళందరూ లేకపోవడంతో విధమైన పరిస్థితులు ఈరోజు భారత్ బంద్కు పిలిపించడం జరిగింది. ఈ భారత్ బంద్కు 51 మంది